శ్రీ కాళికాదుర్గా జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది. భర్త పరస్త్రీ వ్యామోహం నుంచి విడిపించడానికి, భార్య పరపురుష సహవాసం విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహ, అత్త కొడల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా 100% రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. నమ్మకమే జీవితం. మొబైల్ నంబర్ 888 బాగుంది మూవీ గట అందరిగా చూడండి. నువ్వు ఎంత క్యూట్ గా ఉన్నావో పూజా గిట అంతే క్యూట్ గా ఉంది. ఎంత స్వీట్ గా చెప్పి చెప్పి ఎంత బుక్కులు ఎంత బాగున్నాయి చూ పూజా గిడేవి. ఓ చో నైస్, సో క్యూట్ కదా, పిల్ల బాగుంది. కానీ నాకు మోసం చేసావు. ఇన్నాళ్ళ నుంచి ట్రై చేస్తున్నావు, ఒక్కసారైనా వచ్చి నాకు ప్రేమ ఐ లవ్ యూ అని చెప్పాలని ఇచ్చలేదా, ఒక అగ్గి ఇవ్వాలని ఇచ్చలేదా, ఒక కిస్ ఇవ్వాలని ఇచ్చలేదా. నా పెదాలు ఎదురు చూస్తున్నాయి. నా ఎంత బాధ అవుతుందా, నేను మరి నవ్వుతారేంటి, అవునా కదా. అందరు కానీ చూడండి సినిమా, కానీ నచ్చుతుంది. యు లైక్ దిస్ మూవీ. పూజా ఇగ్డే, ఐ మిస్సింగ్ యూ సో మచ్ రెండు సంవత్సరాల నుంచి చై చేస్తున్నాను పూజా ఇగ్డే కోసం. ఇప్పుడు దాకా ఒప్పుకోలేదు, ఎంత బాధ అవుతా నువ్వే చెప్పు. ఇట్స్ పీస్ఫుల్ ట్రూ లవ్ స్టోరీ. ప్రభాస్ అండి బాగా ప్రేమిస్తాడు పూజాని. మ్యూజిక్ అదిరింది. మన జాతకాన్ని మన తలరాని మనమే రాసుకోగలం. ఎవరు రాయరు, నువ్వు రాయవు, నువ్వు రాయవు, నువ్వు రాయవు, నువ్వు రాయవు, ఎవరు రాయరు, మనమే రాజుకోవాలి. నన్ను మన తలరాట గుర్తెట్టుకో. రొమాన్స్ చాలా బాగుంది, దుప్పట్లు అన్నీ అయిపోతాయి. ఒక అర్ధగా ఒక 5 నిమిషాల సీన్ దడదడ దడదడ దడ ముద్దు సీన్లు ఉన్నాయి గట్టిగా. పూజా ఇక్కడ అయితే లాగేస్తాడు, వేరేతో లాగేస్తాడు ప్రభాస్ అన్నయ్య. ఎక్కడ ఎవరిని వాళ్ళు చాలా పూజా ఇక్కడైతే లాగినప్పుడే ఇట్టు అట్టు అన్నయ్య నాకు ద్రోహం చేశాడు. ప్రభాస్ నేను ఒక్క మాట చెప్పుంటే నేను అసలు పూజను పట్టించుకోపోతుంది కదా. నువ్వు వస్తా, నువ్వు ముందు ఇట్రా చెప్తా, నీకు బాయ్ ఫ్రెండ్ లేడా, ఎల్లు మీ బాయ్ ఫ్రెండ్ ఉంటాయి సినిమాకి, నాతో డేట్ మాట్లాడతావు. ఎవరు కొంపరీస్ నేనా, నాకంత అదృష్టం అద్దే. నా జీవితాన్ని కొంచెం మనశ్శాంతిగా బతకనివ్వండి. పూజ ఇక్కడే లవ్ యూ, ఐ మిస్ యూ సో మచ్, నువ్వు నా కోసం రా, మనం లవ్ చేసుకున్నావు. ఒక అక్కే ఒక కిస్సే రెండే అడిగాను, ఇన్నికైతే అడిగానా ఇవ్వడానికే. ఒకరోజు షూట్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ గాయమేదర్కి వచ్చి ఒక అగ్గో కిస్ ఇస్తే ఎంతమంది ఆనందిస్తారు. నీకు నిజమైన లవర్నే, ట్రూ లవ్ నాది, అందరిది కాదు. ఏంటంటే దాన్ని చెప్పలేకపోతున్నాను, దానికి ఎవరైనా చెప్పండి ప్లీజ్. అబ్బాయ్యా చెప్తాడా. కాబట్టి షిప్లో సీన్లు బాగుంటాయి, ట్రైన్లో సీన్ బాగుంటుంది. హీరోయిన్ కింద ఇలా పడిపోతుంటే హీరో ఇలా ఉంటాడు చూసావా, అది సూపర్గా ఉంటుంది. పూజ ఆ సీన్ నీ కోసం నీ చేస్తారా. మ్యూజిక్ బాగుంది, అందరు గారు చూడండి. సినిమా బాగుంది, బాగాలేదంటున్న వాళ్ళు చాలా చాలా ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు, కానీ అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని రావద్దు. ప్రభాస్ ఏంటంటే తన స్టేచర్ని తన ఇమేజ్ని పక్కన పెట్టి తిరిగి సినిమా ఇది. విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు చేసి చేయాల్సిన సినిమా ఒక ప్రభాస్ చేశాడు. అంటే తన ఏజ్ ఎంపిక పెరిగిపోలేదు, నేను కూడా యంగ్స్టర్ అని చూపించుకోవడానికి సినిమా చేశాడు అనిపించింది. ఒక లవ్ స్టోరీ మెయిన్ రాజమౌళి చెప్పినందుకు 12 మినిట్స్ కట్ చేశారంట. ఆ 12 మినిట్స్ మాత్రం ఉంటే ఇంకా బాగుండేది. లాస్ట్ క్లైమాక్స్లో తను ఆపద నుంచి ఎలా బయటకు వస్తారనేది చూపించలేదు సార్. 12 మినిట్స్ కట్ చేసేసారు. ఆ 12 మినిట్స్ ఉంటే ఇంకా బాగుండేది సినిమా. చాలా స్టైలిష్గా, అంటే మన చిన్నప్పుడు హ్యారీ పోటర్ మూవీ ఉండేది కదా, ఆ హ్యారీ పోటర్ పెరిగి పెద్ద అవుతాయి ఇందులో ప్రభాస్ అన్నట్టు చూపించారు. దట్స్ వెరీ గుడ్. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఎక్కడ తగ్గనివ్వలేదు. లుక్ అండ్ ఫీల్ కూడా మంచి లావిష్గా ఉంది, మ్యూజిక్ కూడా దానికి సూటబుల్గా ఉంది. ప్రభాస్ కూడా మంచి యాక్టింగ్ అంటే పర్ఫార్మర్గా మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడని చెప్పాలి. కొన్ని కొన్ని రన్నింగ్ షార్ట్స్ అలాంటివి అయితే కొన్ని ఆర్టిఫిషియల్ అనిపించాయి, కానీ అదర్వైజ్ ప్రభాస్ ఉన్నంతసేపు స్క్రీన్ మీద ఇట్స్ వెరీ గుడ్. ఇద్దరు కపుల్ కూడా బాగుంది. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు దాన్ని ఎలా ఫేస్ చేస్తారనేది చాలా బాగుంది. క్లైమాక్స్లో మెయిన్ హీరో పెద్ద ప్రాబ్లంలో ఫేస్ చేసి పడినప్పుడు ఎలా బయటకు వస్తారని చూపించి కూడా కట్ చేశారు సినిమా 12 మినిట్స్. అదే కొంచెం బాధ అనిపించింది. హిందీలో ఉంది మొత్తం మూవీ, తెలుగులో కట్ చేశారు. మరి రాజమౌళి ఆర్ఆర్ఆర్కి ప్లస్ కోసం దీనిపైన చేసినా నాకు అర్థం కాలేదు. ఆ రాజమౌళి చెప్పేందుకు కట్ చేశారంట 12 మినిట్స్. అది క్లైమాక్స్లో 12 మినిట్స్ అది ఉంటే ఇంకా బాగుండేది. మ్యూజిక్ చాలా మంచిగా ఉంది సినిమా, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కానీ ఆ 12 మినిట్స్ చూడలేదు అన్న బాధ మిగిలింది. సినిమా మాత్రం బాగుంది. అంటే యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్పెక్ట్, ఇప్పుడు సాహోలో యాక్షన్ ఉంది,
బాహుబలిలో యాక్షన్ ఉంది, అవి ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. కానీ ఒక మంచి డిఫరెంట్ స్టైలిష్ లవ్ స్టోరీ, ఇప్పుడు ఆష్కి 2 ఇలా ఉంటుంది, అలాంటి లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా ఇష్టపడతారు. అంటే ప్రభాస్ ఇలా కూడా చూడాలి, ఇప్పుడు ఎప్పుడు యాక్షన్ చేస్తే ఏముంటుంది, రొటీన్ ఉంటుంది. సో దిస్ ఇస్ ఎ డిఫరెంట్ మూవీ బై ప్రభాస్. నేను అంటే సినిమా పరంగా సాటిస్ఫై అయ్యాను, కానీ డిసప్పాయింట్ అయింది ఒకటే, ఆ 12 మినిట్స్ ఎందుకు కట్ చేశారని. ఇంకా 12 మినిట్స్ ఉంటే బాగుండేది సినిమా, ఇంకొంచెం ఉండాలి సినిమా అనిపించింది, తొందరగా అయిపోయింది అనిపించింది. అది రాజమౌళి హ్యాండ్, అది అనవసరం కట్ చేసిండు. ఆ 12 మినిట్స్ ఉంటే ఇంకా బాగుండేది సినిమా. అసలు సినిమాలో అంటే ఇక్కడ ఏదో అవసరం అవే డైలాగ్స్ ఉన్నాయి, అంటే హీరోయిజం లేపడానికనో అట్లా లేదు, సినిమా నేచురల్గా ఉంది, డైలాగ్స్ అంతా కూడా నేచురల్గా ఉంది, మ్యూజిక్ కూడా బ్లెండ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. సినిమా